మొన్నటి రోజున మొన్నటి రోజు నిన్నటి రోజు చంద్రబాబు నాయుడు గారి పర్యటన కళ్యాణదుర్గం నియోజకవర్గానికి వచ్చాడు ఐదు సంవత్సరాల క్రితం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ఉన్నటువంటి రైతుల కుటుంబాల్లో ఆనందాలు నింపాలని రైతులకు సిరులు పండించాలనే ఉద్దేశంతో తొమ్మిది వందల అరవై ఎనిమిది కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆంధ్రనీవ నీళ్ళు కృష్ణా జలాలు ఇక్కడ తీసుకొని రావాలి ఆంధ్రనీవ ద్వారా అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఆకాంక్షించి గరిడాపురం దగ్గర కాలువ పనులు మొదలుపెట్టి ఇరవై పర్సెంట్ పనులు ఆరు నెలల్లో మేము పూర్తి చేశాం ఎలక్షన్ ప్రచారంలో కూడా మేము హామీ ఇచ్చాం మా ప్రభుత్వం వచ్చిన రెండు సంవత్సరాల్లో పూర్తి చేస్తామని చెప్పాం దురదృష్టవశాతం మా ప్రభుత్వం రాలే మేము ఇక్కడ ఓడిపోయాం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాలే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నాలుగు సంవత్సరాల మూడు నెలల నుంచి మీకు అధికారం ఇచ్చారు ఇక్కడ నువ్వు గెలిచావు ఉషాశ్రీ గారు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు కళ్యాణదుర్గం నియోజకవర్గం ప్రజల బాధలు చూడండి పదే 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 పత్రికా సమావేశాల ద్వారా కాలువలను విజిట్ చేసి అజిటేషన్ల ద్వారా క్లియర్గా చెప్పడం జరిగింది ఈరోజు వరకు కాలువలో ఒక గంప మట్టి కానీ ఒక క్యూబిక్ మీటర్ కాంక్రీట్ కానీ వేసినటువంటి పరిస్థితి లేదు మొన్న చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు మీద దగ్గర ఇరవై మూడు పంపులు పదకొండు లిఫ్ట్లకు సంబంధించిన పంపులు చిలుమబట్టిపోతున్నాయి కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టినటువంటి ఖర్చు పెట్టి అక్కడ పెట్టినటువంటి పరికరాలన్నీ తుప్పు పట్టిపోయిన స్వయాన కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పరిశీలించడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు వస్తున్నారు ఆ రోజు మన కళ్యాణదుర్గం నియోజకవర్గంలో భవిష్యత్తు కోసం మనందరి కోసం వేసినటువంటి నాయకుడు వస్తున్నాడని చెప్పి గ్రామాల నుంచి స్వచ్ఛందంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే కాదు ప్రజలు రైతులు పిల్లలు ఉద్యోగస్తులు ఉద్యోగం కావలసినటువంటి యువత రైతన్నలు పార్టీలకు అతీతంగా చంద్రబాబు నాయుడు గారికి స్వాగతం పలికి నలభై సంవత్సరాల్లో ఎప్పుడూ కూడా లేనటువంటి విధంగా కళ్యాణదుర్గం నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడు గారికి స్వాగతం పలకనం చూసి మతి భ్రమించింది ఈ శరణ్ గారికి మతి భ్రమించి పిచ్చి పిచ్చి పనులు చేసే పిచ్చి పిచ్చి ప్రలాపాలను మొదలుపెట్టింది నేను ఒకటే ఉషాశ్రీ గారిని అడుగుతున్నా నువ్వు ఎమ్మెల్యే కాకముందు ఉన్నటువంటి పరిస్థితి ఏంటి ఈరోజు పరిస్థితి ఏంటి ఎమ్మెల్యే కాకముందు సాధారణమైనటువంటి మహిళగా ఉన్నటువంటి నీవు ఈరోజు ఒక మహారాణిగా తయారయ్యావు అంత సంపద నీకు ఎక్కడొచ్చిందని చెప్పి ఎక్కడి నుంచి వచ్చిందని అడుగుతున్నా కళ్యాణదుర్గం ప్రజలు ఏమైనా ధనువంతులు అయ్యారా కళ్యాణదుర్గం ప్రజల నోట్లో మట్టి కొట్టి కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ఉన్నటువంటి వనరులన్నింటినీ దోసేసే కార్యక్రమం ఇక్కడ ఉన్నటువంటి నదుల్లో ఉన్నటువంటి ఇసుక అంత బెంగళూరుకి తోలుకుంటా అనేది వాస్తవం కాదా అని చెప్పి నేను అడుగుతున్నా ఈ నియోజకవర్గంలో ప్రజలందరికీ తెలిసిన అంశమే మనకు కావాలంటే ఇక్కడ ఇసుక దొరకదు కానీ బెంగళూరులో కళ్యాణదుర్గం ఇసుక విచిత్రమైన డిమాండ్ అనేది మనందరికీ తెలిసిందేదే ఆ డిమాండ్ను ఆసరా చేసుకొని అక్కడ ఇసుకను నమ్ముకునే కార్యక్రమం చేస్తూ ఉంది కర్ణాటక మధ్యాన్ని ఏరులై బారిస్తూ ఉంది నియోజకవర్గంలో వాళ్ళ మనుషులకు సంబంధించి పోలీసులు గెలిచి ఎవరు పట్టించుకోరు ఎక్సైజ్ వాళ్ళు వేరే వాళ్ళు కామన్ మ్యాన్ ఎవరైనా ఒకటో రెండో ప్యాకెట్లు అమ్ముకుంటే వాళ్ళు తీసుకొని పోయి కేసులు పెట్టే కార్యక్రమాలు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఉన్నప్పుడు సోలారు సోలార్ కోసం గుజరాత్ విండు వాళ్ళు కొంత ల్యాండ్ అక్విజేషన్ చేశారు దాన్ని బెదిరించి లక్ష రూపాయలకి ఎకరా నూట అరవై ఎకరాల భూమి భర్త పేరుతో కొంత మిగిలిన బినామీ పేర్లతో కొంత చేసుకున్నది వాస్తవం కాదని అడుగుతున్నా ఈరోజు లక్ష రూపాయలకు భూమి ఎక్కడ వస్తుంది అనేది కళ్యాణదుర్గ నియోజకవర్గ ప్రజలంతా ఆలోచన చేయాలి ఆ రోజు తక్కువ రేట్లు భూములకి భూములు ఇచ్చినప్పుడు సోలార్ ఫ్యాన్ వేసుకుంటే మిగిలిన భూమి వ్యవసాయం చేసుకోవచ్చు అనే ఆలోచనతో రైతులు ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు నమ్మి ఇచ్చారు ఈరోజు నీ చేతనైతే ఆ విండ్ ఫ్యాన్లు వేసి ఏ వేసింటే కళ్యాణదుర్గం ప్రజలంతా సంతోషించేవాళ్ళు కానీ ఈరోజు దోచుకునేదానికి మాత్రమే నువ్వు ఎమ్మెల్యే అయినావనే స్పష్టంగా అర్థమవుతుంది ఆ రోజు ఎలక్షన్ ప్రచారంలో మీ ముఖ్యమంత్రి ఆ రోజు ప్రతిపక్ష హోదాలో చెప్పాడు నూట పద్నాలుగు చెరువులు ఇచ్చే బాధ్యత నాదేమి ఉసోమని గెలిపించండి అని మొన్న వచ్చాడు నాలుగు సంవత్సరాల తర్వాత కళ్యాణదుర్గం నియోజకవర్గానికి నువ్వే పిలిపించావు వచ్చాడు నీకు సిగ్గు కాదని అడుగుతున్నాను నేను మంత్రి గారిని ఆ రోజు చెప్పినటువంటి మాట ఏమైంది మీ ముఖ్యమంత్రిది అని చెప్పి అడుగుతున్నా కళ్యాణదుర్గం ప్రజలు మీ ముఖ్యమంత్రి మీ ముఖ్యమంత్రి చెప్పిన మాట నమ్మారు ఓట్లు వేశారు ఈరోజు కనీసం ఆంధ్ర నివాణిలు ఇస్తాను అని చెప్పించలేకపోవడం ఈ కళ్యాణదుర్గం నియోజకవర్గ ప్రజలు చేసుకున్నటువంటి దుర దురదృష్టం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా చంద్రబాబు నాయుడు గారిని మాట్లాడుతున్నావు అసలు చంద్రబాబు నాయుడు గారిని మాట్లాడే అర్హత నీకు ఎక్కడుంది కళ్యాణదుర్గాన్ని లూటీ చేసి ప్రజల నోట్లో మట్టి కొట్టినటువంటి నువ్వు చంద్రబాబు నాయుడు గారి పేరు పలకడానికి కూడా నీకు అర్హత లేదు అని చెప్పి నీ సందర్భంగా తెలియజేస్తున్నా మాట్లాడితే బీసీ మహిళ బీసీ మహిళ తెలుగుదేశం పార్టీలో చాలామంది బీసీ మహిళలు ఉన్నారు బీసీ మంత్రులు ఉన్నారు తెలుగుదేశం పార్టీ బీసీలకు రాజ్యాధికారాన్ని పంచినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్ పార్టీ బీసీల ఓట్లను ఉపయోగించుకొని రాజ్యాధికారం లేకపోయి బీసీల నోట్లో రాష్ట్ర ప్రజల నోట్లో మట్టి కొట్టినటువంటి పార్టీ వైసీపీ పార్టీ కార్పొరేషన్ల గురించి మాట్లాడుతున్నావు ఎస్సీ కార్పొరేషన్ ద్వారా కళ్యాణదుర్గం మున్సిపాలిటీ పరిధిలో రెండు రెండు ఎకరాలు చంద్రబాబు నాయుడు గారు ఎస్సీ కార్పొరేషన్ ఉన్నప్పుడు భూములు ఇస్తే ఎకరా కోటి కోటిన్నర రూపాయి విలువ విలువ ఈరోజు చేస్తున్నాయి వాళ్ళు కోటీ చేశారు చంద్రబాబు నాయుడు గారు ఎస్సీ కార్పొరేషన్ నిధుల ద్వారా అది వాస్తవం కాదని కనపడదా అని చెప్పి నేను అడుగుతున్నా నువ్వు ఏం చేసావు ఈరోజు అభివృద్ధికి అభివృద్ధి ఆ ప్రభుత్వంలో ఏం జరిగింది ఇప్పుడు ఏం జరిగింది చర్చకు రమ్మంటుంది ఎప్పుడు ఎక్కడైనా రేపే అయినా ఎల్లుండైనా ఎప్పుడైనా ప్రజల మధ్యలో నీ నాలుగు సంవత్సరాల మూడు నెలల్లో నువ్వేం చేశావు గతంలో ఐదు సంవత్సరాల్లో మేమేం చేసామని చెప్పి క్లియర్గా చెప్తాం ప్రతి మండలానికి డబుల్ రోడేసిన కార్యక్రమాన్ని మేము మా ప్రభుత్వంలో చేశాం అనంతపురంలో అనంతపురం నుంచి పెద్ద రోటేసే కార్యక్రమం చేశాం ఆంధ్రనివాకు తొమ్మిది వందల అరవై ఎనిమిది కోట్ల రూపాయలతో మేము మొదలు పెట్టాం పంపులు రోడ్డు సైడ్ కనపడుతున్నాయి మీకు కనపడవా గారు అని చెప్పి నేను అడుగుతున్నా కాలువ దవ్విండేదంతా కనిపించదా అని అడుగుతున్నా మీ ముఖ్యమంత్రి గారు చెప్పిన మాటను అధికారంలో ఉన్నటువంటి మీరు కనీసం ఒక కిలోమీటర్ కాలువ కూడా తవ్వలేకపోవడం వాస్తవం కాదని చెప్పి నేను అడుగుతున్నా ఏం అభివృద్ధి చేశారు కళ్యాణదుర్గం నియోజకవర్గానికి అభివృద్ధి అయితే జరిగింది ఏం జరిగింది అంటే మంత్రి గారు అభివృద్ధి అద్భుతంగా జరిగింది సాధారణమైనటువంటి మహిళ మహారాణిగా తయారైంది సామాన్యమైనటువంటి ప్రజలు ఓట్లేసినటువంటి వాళ్ళు ఆమెను కలుసుకోలేక ఉన్నంత ఎత్తుకైతే ఎదిగిందనేది వాస్తవమని వాస్తవం అని సందర్భంగా మరొకసారి తెలియజేస్తున్నా అందుకోసం మా అధినాయకుడు వచ్చాడు చంద్రబాబు నాయుడు గారు కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో కళ్యాణ్ దుర్గం నియోజకవర్గానికి ఏమి కావాలో మా నాయకునికి నేను తెలుగుదేశం పార్టీ కళ్యాణదుర్గం నియోజకవర్గం ప్రజల తరఫున ప్రజల అజెండా ఈ విధంగా ఉంది ఇవన్నీ మేము రేపు అధికారం వచ్చిన తర్వాత చేయాలి సార్ అని చెప్తే ఖచ్చితంగా చేస్తానని చెప్పాడు నూట పద్నాలుగు చెరువులతో పాటు మేము ఎలక్షన్ ప్రచారంలో హామీ ఇచ్చిన నూట పద్నాలుగు చెరువులకు నీళ్ళు ఇవ్వబోతున్నాం మా మా పార్టీ అధికారం వచ్చిన తర్వాత దానికి అదనంగా రెండు టీఎంసీల రిజర్వాయర్ను కళ్యాణదుర్గం నియోజకవర్గంలో నిర్మించేదాని కోసం చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారు రెండు టీఎంసీల నీళ్ళు అంటే జీడిపల్ల రిజర్వాయర్ ఒకటి పాయింట్ ఆరు టీఎంసీల కెపాసిటీ రెండు టీఎంసీల నీళ్లు కళ్యాణదుర్గం నియోజకవర్గానికి తీసుకొస్తే కమ్యూనిటీ ట్రిప్పు తీసుకొస్తే యాభై వేల ఎకరాలను తడిపే దానికి సంబంధించిన కార్యక్రమాన్ని మేము పెట్టుకున్నాం అది చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో వచ్చే ప్రభుత్వంలో చేయబోతున్నాం అనేది ఈ రైతులు తెలియజేస్తున్నాం అది స్వయాన నేను చెప్పడం కాదు చంద్రబాబు నాయుడు గారిని నేను నోటితో చెప్పాడు చదువుకున్నటువంటి వాళ్ళందరికీ ఉద్యోగకల్పన చేసే కార్యక్రమాన్ని చేయబోతున్నాం ఈ నియోజకవర్గంలో మహిళలందరికీ గార్మెంట్ పరిశ్రమలు పెట్టబోతున్నాం టమోటా ప్రాసెసింగ్ సెంటర్ పెట్టబోతున్నాం మున్సిపాలిటీని అద్భుతంగా అత్యద్భుతంగా డెవలప్ చేసే కార్యక్రమాన్ని చేయబోతున్నాం ప్రతి ఒక్కరికి సొంత కల నెరవేర్చే కార్యక్రమం చేయబోతున్నాం ఇవన్నీ కూడా మా చంద్రబాబు నాయుడు గారు రేపు ప్రభుత్వం వచ్చిన తర్వాత చేసేది నాది బాధ్యత అని చెప్పి నేను చెప్పించగలిగాం దాన్ని చేసే కార్యక్రమం ఇక్కడ కళ్యాణదుర్గం తెలుగుదేశం పార్టీ తీసుకుంటుందనేది మరొకసారి తెలియజేస్తున్నా మీ నాలుగున్నర సంవత్సరాల్లో మీరు ఏమి పీకారో కళ్యాణదుర్గానికి కళ్యాణదుర్గం నుంచి పీక్కున్నారు కానీ కళ్యాణదుర్గానికి చేసినది ఏమీ లేదనేది తెలుసుకొని మొన్న జగన్మోహన్ రెడ్డి గారి పుట్టు గురించి ఏదో మాట్లాడాడు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి మాట్లాడింది కళ్యాణదుర్గం సభలో చంద్రబాబు నాయుడు గారు ఏమీ మాట్లాడలే నువ్వు కొన్నటువంటి సోలార్ నూట అరవై ఎకరాల భూమిని ఎకరాల లక్ష రూపాయలతో నువ్వు బెదిరించి వాళ్ళని డబ్బులు తీసుకొని ఉన్నావు ఆ లక్ష రూపాయలు నేను ఇస్తాను నువ్వు భూములు ఇచ్చేయి ఆ భూములు పేద ప్రజలు కళ్యాణదుర్గం నియోజకవర్గం కనగానపల్లె ఉన్నటువంటి ప్రజలకు మాత్రమే పనిచేస్తాను అని చెప్పాడు అంటే అవినీతి వల్ల సంపాది అవినీతి వల్ల బెదిరించి సం లాక్కున్నటువంటి భూమిని ప్రజలకు ఇద్దామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అన్నారు నువ్వు అన్నావు హెరిటేజ్ అనే హెరిటేజ్ ఒక పద్ధతి ప్రకారం భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో హెరిటేజ్ సంస్థ విస్తరిస్తూ ఉంది చంద్రబాబు నాయుడు ఒకటే కాదు హెరిటేజ్ సంస్థ దాంట్లో చాలామంది డైరెక్టర్లు ఉన్నారు ప్రతిసారి ఆడిట్ జరుగుతుంది దానికి లెక్కలు లెక్కల వ్యవహారాలు ఉన్నాయి నీ మాదిరి కొట్టేసి బెదిరించి ఎమ్మెల్యే అయిన తర్వాత మంత్రి అయిన తర్వాత వాళ్ళని బెదిరించి లాక్కున్నటువంటి భూములు కాదు హెరిటేజ్ నీకు చేతనైతే మీ ప్రభుత్వం అధికారంలో ఉంది నువ్వు మంత్రిగా ఉన్నావు హెరిటేజ్ పైన నీకు అవసరమైతే నువ్వు ఎంక్వైరీ చేసుకోవచ్చు నీకు సత్తా ఉంటే దానిని మూసేపించచ్చు కానీ అనవసరంగా చంద్రబాబు నాయుడు గారిని మాట్లాడితేనే నాకు మంత్రి పదం ఉంటుందనేలా ఈరోజు ఆమె బిహేవ్ చేస్తుంది కానీ నీ కళ్యాణ్ మొట్టమొదటిగా ఆమె తెలుసుకోవాల్సింది ఏమంటే దుర్గం నియోజకవర్గ ప్రజలు ఓట్లేశారు వాళ్ళకి ఏం చేశావు అనేది నీ మనసాచ్చి తెలుస్తుంది రేపు ప్రజల దగ్గరికి ఓట్లాడికి ఎక్కిపోయే అర్హతే లేదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఒకసారి మధ్యలో కమ్మదూర్ కళ్యాణ బెంగళూరు నుంచి వస్తూ వస్తూ దుర్గానికి నీళ్ళు తీసుకొని వస్తున్నాను అని చెప్పింది పెద్ద పెద్ద కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ప్రజలందరూ వైసీపీ కార్యకర్తలు ప్రజలందరూ దండలేశారు మేము బెంగళూరు నుంచి నీళ్ళు ఎట్లా తీసుకొస్తాదేపా అని చెప్పి మేము అనుకున్నాం సరే ఏదేమైతేనేమి యాసే నేను సర్దలైతేనే అయితే బాగుంటుంది కదా మనకు అనేది అనుకున్నాం సరే తేనీ బెంగళూరు నుంచి అని కానీ బెంగళూరు నుంచి తెచ్చినటువంటి నీళ్ళు లేవు చంద్రబాబు నాయుడు గారు శాంక్షన్ చేసినటువంటి కాలంలో మన్ని ఎత్తిండే పరిస్థితి లేదు ఇంతకుముందు ఒకసారి మంత్రి గారు చెప్పారు ఆ మాట నిలబెట్టుకో నువ్వు క్లిప్పింగ్లో చూసుకో నూట పద్నాలుగు చెరువులకు నీళ్ళు ఇవ్వకపోతే వచ్చే ఎలక్షన్స్లో మేము ఓట్ల ఓట్లే అడగమని చెప్పి మీరు మాట్లాడారు మీరు మర్చిపోయారు అది ఎమ్మెల్యే అయిన తర్వాత మంత్రి అయిన తర్వాత మీరు గాలిలోకి వెళ్ళిపోయారు ఆ క్లిప్పింగ్ ద్వారా అయితే మీకు ఈ నియోజకవర్గంలో పోటీ చేయడానికి అర్హత లేదు మంత్రిగా ఉండడానికి అర్హత లేదనేది నువ్వు ఫస్ట్ ఆలోచన చేయాలని చెప్పి సందర్భం తెలియజేస్తున్నా మేము క్లియర్గా చెప్తున్నాం మేము ఇచ్చినటువంటి హామీలకు తెలుగుదేశం పార్టీ కట్టుబడి ఉంది మా రాష్ట్ర అధ్యక్షుడే ఈరోజు